Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam Gaddapaiki Jagan entry. Chandrababuku Ahwanam. Mukhyamantri Jagan Lakshyam Marosari Adhikaram. Andulo Tuli Target Chandrababu Niyojakavargam Kuppam. Ee sari 175 seatlalo gelavalantu adugulu vestunnaru. Andulo bhagamga CM Hodalo Tolisari Kuppam Velutunna Jagan Paryatanapai Asakti Utkanta Modalayindi. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈసారి కుప్పంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా అక్కడ విజయం సాధించింది. అప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదల వైసీపీలో పెరిగింది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యటన చేస్తున్నారు. తాజాగా జరిగిన పర్యటన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందులలో జగన్ ఓడిస్తానంటూ చంద్రబాబు సవాల్ చేశారు. అదే సమయంలో కుప్పంలో ముందు గెలవాలంటూ వైసీపీ నేతలు చంద్రబాబును సవాల్ చేస్తున్నారు. కుప్పం బాధ్యతల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భుజాన వేసుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని చంద్రబాబు అభ్యర్థనతో ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తాజాగా నియోజకవర్గాల సమీక్షలో భాగంగా కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తారని జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం 66 కోట్లు కేటాయించారు. ఈ 66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 22వ తేదీన సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు సమాచారం ఇవ్వనున్నారు. సీఎం పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి కుప్పంకు వస్తున్న జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు భారీ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. కుప్పంలో ఈసారి గెలుపుపైన జగన్ స్వయంగా ఫోకస్ పెట్టడంతో పార్టీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అదేవిధంగా వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు వస్తుండటంతో రాజకీయంగా అక్కడ ఉత్కంఠ కనిపిస్తోంది. కుప్పం వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు, కుప్పంకు ఎలాంటి వరాలు ఇచ్చే అవకాశం ఉందంటూ చర్చ మొదలైంది.